హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గూగుల్ పే 2020 ఆఫర్కి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. మీకు స్టాంప్స్ కొంచెం ఈజీగా ఎలా రాబోతున్నాయి, అంతేకాకుండా నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను, అలాగే నేను కొన్ని ప్రూఫ్ చూపిస్తాను. అది కాకుండా ఒక ట్రిక్ గురించి కూడా తెలుసుకుందాం. సో వీడియో పూర్తిగా చూడండి, ఆ తర్వాత మీరు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లేదా ఇగ్నోర్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నా దగ్గర కొన్ని స్టాంప్స్ ఉన్నాయి. వీటిని ఉపయోగించే నేను చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. నిన్న ఈరోజు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్ కంప్లీట్ చేయడం కోసం నేను చాలామందికి హెల్ప్ చేశాను. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక మీకు కొంచెం స్టాంప్స్ ఈజీగా రావాలి అంటే మాత్రం మీరు చూస్తున్నారు కదా, కింద కొన్ని మీకు టాస్క్స్ కనిపిస్తున్నాయి. బాటంలో రెండు మీరు గమనించినట్టయితే 2020 స్కానర్, ఇంకా లిజన్ టు ఆన్ ఎయిర్ యాడ్స్, ఇవి మీరు డైలీ ఉపయోగించండి. మ్యాక్సిమం మీకు ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్కి సంబంధించిన స్టాంప్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి కొంతమందికి డిస్కో సెల్ఫీ కూడా వచ్చేస్తున్నాయి. సో అవి మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. ఇది కాకుండా టాప్లో చూస్తున్నాక P98 ఆర్ మోర్ అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ మీరు ఏదైనా బిజినెస్కి పే చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మనీ సెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎవరికైనా మనీ సెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం సెండ్ చేయండి. బట్ మీకు బెస్ట్ స్టాంప్ అంటే సెల్ఫీ, డిస్కో ఇలాంటివి రావాలంటే మీరు ఇప్పటి వరకు సెండ్ చేయని ఏదైనా ఒక నెంబర్, అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా గూగుల్ పే యూజర్స్కి, అలాంటి వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా కానీ మీరు మనీ సెండ్ చేయండి. అది కూడా తక్కువ కాదు, 1000-2000 ఆ విధంగా సెండ్ చేసినట్టయితే మీకు తొందరగా సెల్ఫీ లేదా డిస్కో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బిల్ పేమెంట్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి కూడా చాలా ఎక్కువ మందికి సెల్ఫీ ఇంకా డిస్కో వస్తున్నాయి. బట్ మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ చాలామందికి అయితే మాత్రం ఈ సెల్ఫీ, డిస్కో, పిజ్జా, టాఫీ ఇలాంటివి రావడం లేదు. అలాంటప్పుడు కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా టైం ఉంది, మీరు రెగ్యులర్గా ట్రై చేయొచ్చు. ఇక నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను ఆ విషయం కూడా చెప్తాను. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, లేకపోతే వదిలేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నా కదా, కింద బాటం లెవెల్ మీరు గమనించినట్టయితే నా దగ్గర చాలా స్టాంప్స్ ఉన్నాయి. సో ఈ స్టాంప్స్ నుంచి ఎవరికి ఏం కావాలో నేను ఇమీడియట్గా పంపించగలను. ఇంకొక విషయం నేను మీకు క్లారిఫై చేయదలుచుకున్నాను, ప్రతి సెకండ్ కూడా నాకు టెలిగ్రామ్ నుంచి మెసేజ్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో నేను అందరికీ రెస్పాండ్ కాలేను, స్లోగా రెస్పాండ్ అవుతాను ఒక్కొక్కరికి. బట్ ఆల్మోస్ట్ అందరికీ బాటమ్ లెవెల్ క్లియర్ అయింది కాబట్టి సెకండ్ లెవెల్కి వద్దాం. సెకండ్ లెవెల్లో మీకు టాఫీ, పిజ్జా ఈ రెండూ లేకపోయినా కానీ నేను వెంటనే పంపించగలను, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర సెల్ఫీ ఒక్కటే ఉండి పిజ్జా, టాఫీ కావాలనుకుంటే నో ప్రాబ్లం, మీరు రిక్వెస్ట్ లింక్ పంపించండి, నేను ఇమీడియట్గా ఆ స్టాంప్స్ పంపిస్తాను, మీకు సెకండ్ లెవెల్ క్లియర్ అయిపోతుంది. అలాగే మీలో ఎవరి దగ్గరన్నా ఈ స్టాంప్స్, ఎక్స్ట్రా స్టాంప్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా నాకు పంపించండి, అవి మిగతా వాళ్ళకి నేను సెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సెల్ఫీ లేదంటే మాత్రం దానికోసం మీరు వెయిట్ చేయవలసిందే. దానికి కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నా దగ్గర రెండు డిస్కోలు ఉన్నాయి, ఒక సెల్ఫీ ఉంది. ఒకవేళ నేను డిస్కో ఎవరికన్నా ఇచ్చేసాను అనుకోండి, ఆ సైకిల్ అక్కడతోనే ఆగిపోతుంది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ డిస్కో నేను ఎవరన్నా నన్ను అడిగారు కదని వాళ్ళకి పంపించేసినట్టయితే ఈ సైకిల్ ఇక్కడతోనే అయిపోతుంది, ఇక నేను ఎవరికి కూడా హెల్ప్ చేయలేను. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే, ఎవరన్నా నన్ను డిస్కో అడిగితే నా దగ్గర ఎక్స్ట్రా ఉంది నేను పంపిస్తాను, బట్ మీ దగ్గర సెల్ఫీ ఎక్స్ట్రా ఉంటే నాకు పంపించమని అడుగుతున్నాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు నాకు సెల్ఫీ పంపిస్తారు, నేను వాళ్ళకి డిస్కో షేర్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర రెండు సెల్ఫీస్ అయిపోతాయి. అప్పుడు నేను మళ్ళీ ఎవరి దగ్గర అయితే డిస్కో ఎక్స్ట్రా ఉందో వాళ్ళని నాకు డిస్కో పంపించమంటున్నాను, నేను వాళ్ళకి సెల్ఫీ పంపిస్తున్నాను. ఈ విధంగా ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాంగ్ స్క్రీన్ షాట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేయడం జరిగింది. అయితే ప్రతి స్క్రీన్ షాట్ నేను షేర్ చేయడం లేదు, ఎందుకంటే చాలా ఎక్కువ ఫొటోస్ అక్కడ అయిపోతాయి కాబట్టి. సో మీకు ఈరోజు ఈ ఆఫర్ కంప్లీట్ కాకపోయినా కానీ రేపు లేదా ఎల్లుండు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ లెవెల్కి సంబంధించి మీ దగ్గర సెల్ఫీ లేకపోయినట్టయితే వేరు వేరు ఆప్షన్స్ ఉపయోగించి ట్రై చేయండి. బట్ మీ దగ్గర సెల్ఫీ వచ్చేసినట్టయితే మాత్రం టాఫీ, పిజ్జా నేను ఇమీడియట్గా పంపించగలను. సో మీరు నాకేమైనా ఎక్స్ట్రా స్టాంప్స్ పంపించాలి అనుకుంటే అది కూడా టాఫీ, సెల్ఫీ, పిజ్జా ఇంకా డిస్కో మాత్రమే పంపండి. నా రిక్వెస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, అప్డేట్స్ అన్ని తెలుసుకుని నాకు కూడా రిక్వెస్ట్ లింక్స్ అవి పంపించవచ్చు. ఇక ప్రూఫ్స్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక ఫోటో షేర్ చేశాను. ఒకటి మాత్రమే కాదు, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి పైకి వెళ్ళినట్టయితే నిన్నటి నుంచి కూడా నేను చాలా ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. ఈ విధంగా వెళ్తూ ఉన్నట్టయితే మీకు నాన్ స్టాప్గా చాలా ఫొటోస్ కనిపిస్తాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను పెట్టిన ప్రూఫ్స్ అన్నమాట. సో కావాలనుకుంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకుని తర్వాత గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక ట్రిక్ విషయానికి వచ్చేసరికి నేను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అయితే అప్పటికే చాలామంది నాకు ఇది ట్రై చేయొద్దు, ఎందుకంటే అకౌంట్స్ అవి బ్లాక్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ నడుస్తున్న ట్రిక్ ఏంటంటే రీఛార్జ్ ట్రిక్ అన్నమాట. మనం జనరల్గా గూగుల్ పేతో రీఛార్జ్ చేస్తూ ఉంటాం కదా, ఈ ట్రిక్లో ఏం జరుగుతుందంటే మనల్ని ఏదైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటారు, ఎంటర్ చేసిన తర్వాత రాంగ్ సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేయమంటారు అన్నమాట.
అంటే నేను జియో ఉపయోగిస్తున్నాను అనుకోండి, ఏ ఎయిర్టెల్లో ఎంటీఎన్ఎల్లో ఎలా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఎంటీఎన్ఎల్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి రీఛార్జ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా మందికి వర్క్ అవడం అయితే అయ్యింది, అలాగే మరింత మందికి అకౌంట్స్ కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. ఇక్కడ రెండు విధాలుగా అవుట్పుట్ రావడం జరిగింది. కొందరికైతే కంప్లీట్గా అకౌంట్ బ్లాక్ అయిపోయింది, అంటే వాళ్ళు ఏ అకౌంట్ నుంచి అయితే ఈ విధంగా రీఛార్జ్ ఫెయిల్ చేశారో వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. ఇక సెకండ్ అవుట్పుట్ ఏంటంటే, మనం ఒక ఫెయిల్డ్ రీఛార్జ్ చేసాం కదా, ఈ రీఛార్జ్ అటెంప్ట్ చేసినందుకు గాను మనకి సెల్ఫీ రావచ్చు, డిస్కో రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. అయితే ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిపోయిందో వెంటనే ఆ వచ్చిన స్టాంప్ కూడా వెనక్కి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో ఈ విధంగా రెండు రకాలుగా జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. సో రంగోలీలో 2020 ఆఫర్లో అయితే మాత్రం ఎవరు కూడా రకరకాల ట్రిక్స్ ఉపయోగించొద్దు, జెన్యున్గా నార్మల్గా వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు టాస్క్ అయితే మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ నా సెకండ్ అండ్ థర్డ్ అకౌంట్లో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నాకైతే మాత్రం ఆఫర్స్ కంప్లీట్ కాలేదు. ఒక దానిలో సెల్ఫీ కూడా రాలేదు, మరొక దానిలో అయితే సెల్ఫీ డిస్కో రెండూ రాలేదు. బట్ నేను అవి అలాగే ఉంచాను, చిన్న చిన్న టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నాను, వచ్చినట్టయితే వస్తుంది, లేకపోతే ఫైనల్గా ఎవరిదైనా హెల్ప్ తీసుకొని మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మీరు కొంచెం తొందరగా ఆఫర్ కంప్లీట్ చేయాలంటే మాత్రం మీరు ఓన్గా కాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి, రెస్పాండ్ కావడానికి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, బట్ నేను ఎవరిదైనా ఒకసారి చాట్ ఓపెన్ చేశానంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా అట్లీస్ట్ సెకండ్ లెవెల్ అయినా కంప్లీట్ అయ్యేలా చూస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే అది కూడా కామెంట్ చేయండి. వీడియో చూసేవాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.